నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి, మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి. అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మన యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్, లామాఫెరా హీలింగ్, అంతేకాకుండా స్విచ్ బోర్డ్ థెరపీ, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్, వివరాలు అన్ని తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు మనకి 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఇది ప్రేమ అని గుడ్డిగా నమ్మి వీళ్ళు నన్ను చాలా బాగా లవ్ చేస్తున్నారు, నేనంటే నేను లేకుండా ఉండలేరు అనుకునేలాగా ఒక ఫీలింగ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు అది ప్రేమ అని అనేలాగా మీకు చేశారు, దానిలో మీరు 100% మోసపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు బాగా ఎవరినైతే ఇష్టపడి విపరీతంగా ప్రేమించారో అది ప్రేమ కాదు మోసం అని తెలుసుకునే టైం వచ్చింది. ఖచ్చితంగా మీరు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన ఫోటోలు కానివ్వండి, పాస్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏదైనా ఉంటే అవి జాగ్రత్తపడి సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదు అనుకుంటే మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి మీ పాస్వర్డ్స్ అవన్నీ కూడా. కొన్ని ఇబ్బందులు, లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ఎమోషనల్ ట్రామా నుంచి కానివ్వండి, డిప్రెషన్ నుంచి కానివ్వండి, ఈ స్ట్రెస్ నుంచి కానివ్వండి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత బయటకు రావాలనుకున్నా కానీ ఆ స్ట్రెస్ నుంచి బయటకు రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు గతంలో ఎవరికైనా మీరు రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తికి లోన్స్ కానివ్వండి, డబ్బులు ఇప్పించడం కానివ్వండి, ఏదైనా చేస్తుంటే కనుక ఇప్పుడు అవి మీకు భారంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరే అవి పే చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అనేవి మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వేరే వాళ్ళ నెగటివిటీ కూడా, పది మంది కూడా మీ గురించి మాట్లాడుకోవడం, లేకపోతే మీ మీద పడి ఏడవడం, ఇలాంటి విషయాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి తెలియడం వల్ల వాళ్ళ నుంచి విడిపోయే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఒక్కసారిగా రివీల్ అవ్వడం వల్ల కొంచెం తట్టుకోవడం కష్టమైనప్పటికీ కూడా, ఎస్, ఇప్పటికైనా మీరు బయటపడ్డారు, ఏమి జరగకుండా అని సంతోషపడండి. అలాగే మీ డబ్బులకు సంబంధించి, మీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు అనేవి అవసరం, కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. అలాగే మకర రాశికి సంబంధించిన వాళ్ళు, మీరు ఎవరికైనా సరే ఫ్రెండ్స్కి కానివ్వండి, వెల్ విషెస్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఎవరికైనా సరే మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించడం కానివ్వండి, లోన్స్ తీసివ్వడం కానివ్వండి, ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ అప్పుడు మీరు సైన్లు పెట్టడం కానివ్వండి, మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటున్నారన్నప్పుడు దానికి సంబంధించిన సైన్లు పెట్టడం కానివ్వండి, డాక్యుమెంట్స్ 1-10 సార్లు చూసుకునే విషయాల్లో కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని డబ్బు పేరుతో మోసం చేసేవాళ్ళు ఈ టైంలో చాలామందే ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకుండా. అలాగే మీ లైఫ్కి సంబంధించిన విషయాలు, మీ పర్సనల్ విషయాలే కానివ్వండి, పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే మీ లైఫ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రొఫెషనల్గా, పర్సనల్గా, మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా మీ బిజినెస్ సీక్రెట్స్ కానివ్వండి, ఎవరికి చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఎవరికైతే చెప్పారో ఆ పర్సన్ ఇంకో 10 మందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోండి ఖచ్చితంగా. అలాగే ఈ రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాగా రాణించే అవకాశం కనిపిస్తుంది. ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మంచి మెజారిటీతో మీకు ఓట్స్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఆల్ ది బెస్ట్. అలాగే పోలీస్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, నావీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఇలా ప్రతి దాంట్లో కూడా పవర్ఫుల్ పర్సన్స్గా మీరు ఎదిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రమోషన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి, ఏ పర్సన్తో చేస్తున్నారో ఏంటి అనేది మాత్రం కాన్షియస్నెస్తో ఎప్పటికప్పుడు ఫోకస్డ్గా ఉండి మీరు ఎవరికి టార్గెట్గా కాకుండా ఉండేలాగా చూసుకోండి. అలాగే చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్ళ పురోగతిని చూసి చాలా ఇష్టపడుతూ, అంటే వాళ్ళు చేసే పనిని ఇష్టపడుతూ ప్లస్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ కలిగే
అవకాశం కూడా కనిపిస్తుంది. వరల్డ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదా వెళ్ళడం కానివ్వండి, లేదా అదర్ స్టేట్స్లో కొన్ని వెకేషన్, సమ్మర్ వెకేషన్ కాబట్టి కొన్ని ప్లేసెస్ని విజిట్ చేసే చేయడానికి మీరు చేసే ప్లాన్స్ అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రీని విజిట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామాహరే థెరపిస్ట్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక, అంటే మీ పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు, మనం వీక్లీగా చెప్తాము, మంత్లీ ప్రెడిక్షన్స్ చెప్తాము అండ్ పక్ష ఫలాలు కూడా చెప్తూ ఉంటాం. అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్, అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపీ, వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక, చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడు వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను, దయచేసి యానిమల్స్ని ఆదరించండి. మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి. అన్నెసెసరీగా వాటికి హాని చేయడం కానివ్వండి, కొట్టడం కానివ్వండి, వేడి నీళ్ళు పోయడం, వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి. దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలకి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి, ఇలా చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలా చేయకండి. అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి, మీకు ఎంత బాధ అనిపిస్తుందో, ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా, ఆహారానికి ఇబ్బంది పడుతున్నా, దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి. ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నింటికి కూడా. దయచేసి ఈ పనంతా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి యానిమల్స్ని ఆదరించండి. కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.